నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. సో క్లాసెస్ చాలామంది అడుగుతున్నారు, కంటెంట్ స్టార్ట్ చేసే ముందు ఈ క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుందనేది ఒక్కసారి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనుకుంటున్నారు. మాకండి 2024 అండి. 25 ఫిబ్రవరి వచ్చి అనంతపురంలో ఉంటుంది, 3 మార్చ్ వచ్చి మనకి బెంగళూరులో ఉంటుంది, 10 మార్చ్ వచ్చి మనకి రాజమండ్రిలో ఉంటుంది, 17 మార్చ్ వచ్చి హైదరాబాద్లో ఉంటుంది, మళ్ళీ 31 మార్చ్ వచ్చి తిరుపతిలో ఉంటుంది. ఈ విధంగా తొందరగా ఎన్రోల్ చేసుకోండి, సమ్మర్ వస్తుంది, చాలా రష్గా ఉన్నాయి క్లాసెస్, వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోండి. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి మేము కొంటాం, శర్మ గోల్డ్ కంపెనీ. ప్రీవియస్ వీడియోలో మీరు విజువలైజేషన్ గురించి మాట్లాడారండి. అవునట్టు చాలా మందికి వాళ్ళ మైండ్లో బ్లూ ప్రింట్ని కనుక యాక్షన్ ఓరియంటెడ్లోకి తీసుకొస్తే ఖచ్చితంగా నిజమవుతుందనే దానికి సైంటిఫిక్గా కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే దాని మీద నేను కొన్ని వీడియోస్ కూడా చేస్తున్నాను, దాంతోపాటు మీరు చెప్పగానే నేను పర్సనల్గా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఒక ప్రొఫెషనల్ దాని గురించి మాట్లాడేటప్పుడు అంటే ఈ సబ్జెక్ట్ ఇదే అని చెప్పేసి మాట్లాడుకునేటప్పుడు లేదు దీంట్లో సైంటిఫిక్గా ప్రూవ్ అయ్యిందని చెప్పేసి మీరు చెప్పారు. అండ్ మనం ఏదనుకుంటే జరగడానికి అవకాశం ఉంటుంది అని అంటే మనలో కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది, తెలియకుండా మన గోల్ రీచ్ అవ్వడానికి, కెరీర్ బిల్డ్ అవ్వడానికి, దాంతోపాటు మన మైండ్ సెట్ కంట్రోల్లో ఉండడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అది విజువలైజేషన్ అనేటువంటి కాన్సెప్ట్ అని మీరు చెప్పగానే నాకు నా మనసుకి చాలా హ్యాపీగా అనిపించింది. మన సబ్జెక్ట్ ఫాలో అయ్యేటువంటి వాళ్ళు ఎక్కువ రిజల్ట్ చూసేదే వాటికి సంబంధించిన వాటిల్లో. రియల్లీ గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు, మన మణి మంత్ర సబ్జెక్ట్లో మనం వచ్చిన తర్వాత మనం కొన్ని విషయాల్ని మనం పాటించాలి. ఎందుకంటే మనం ఫస్ట్ ఎన్నోసార్లు చెప్పుకున్నాం మౌనం వహించండి అని. మౌనం వహించడం వల్ల ఏమవుతుంది కూడా మనం డీటెయిల్స్ అవన్నీ చెప్పుకున్నాం. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఎన్నిసార్లు చెప్పినా సరే అంటే ఒకటి అలవాటు అయిపోయిన తర్వాత తొందరగా పోవాలంటే కష్టమవుతుంది, కొత్తది అలవరుచుకోవడానికి టైం పట్టుద్ది. ఆ కొత్తది అలవరుచుకోవడానికి టైం పట్టడంలో మీరు మళ్ళీ పొరపాట్లు చేస్తున్నారు. అలా కాకుండా వీలైనంత మార్చుకోవడానికి నేను కొన్ని చెప్తాను, కొన్ని చెప్తాను, వాటిని మ్యాక్సిమం ట్రై చేయండి. ఫంక్షన్కి వెళ్ళారు, ఫంక్షన్కి వెళ్ళగానే ఎలా ఉన్నారని అడుగుతారు, బాగున్నారని అడుగుతారు ఎవరైనా కానీ. ఓకేనా, అంత మట్టుకి ఓకే బాగున్నాం అని అంటారు. బాగున్న తర్వాత మళ్ళీ ఏమవుతుంది, అక్కడ కూర్చుంటారు, పెళ్ళి తంత ఏదో జరుగుతుంటుంది, ఫంక్షన్ ఏదో జరుగుతుంటుంది, లేదా భోజనాల దగ్గరికి వెళ్తారు, ప్లేట్లు పట్టుకుంటారు, అప్పుడు స్టార్ట్ అవుతాయి సమస్యలన్నీ. మీ వాడు ఏం చేస్తున్నాడు, మీ సిచ్యువేషన్ ఎలా ఉంది, లేదంటే వ్యాపారం బాగాలేదా, ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఇప్పుడు వాడు వ్యాపారం బాగాలేదు, నువ్వేం చేయగలుగుతావు దానికి? అంతే కదా, నువ్వేం చేయగలుగుతావు? ఇప్పుడు ఆయన ఆరోగ్యం బాగాలేదు, ఆ బాధ నువ్వు పంచుకోగలుగుతావు? పంచుకోలేవు కదా. కాబట్టి ఇవన్నీ పనికిరాని విషయాలు. మన సబ్జెక్ట్లో మనం ఏం మాట్లాడదాం అనుకున్నాం, కేవలం డబ్బు గురించే మాట్లాడతాం అనుకున్నాం. మళ్ళీ మనం ఇంకా కొన్ని పొరపాట్లు ఏం చేస్తూ ఉంటే ఒక వ్యక్తి గురించి అడగగానే కొద్దిగా అడిగే వ్యక్తి కనుక ఒక చిన్న నెగిటివ్ చెప్పగానే ఆ వ్యక్తి గురించి మీకున్న నెగిటివ్ని అంతా కక్కేస్తారు. అవునా కదా? కాబట్టి ఎప్పుడైనా మూడో వ్యక్తి గురించి మీరు శుభ్రంగా చెప్పండి, అర్థమైంది? మీకు సంబంధం లేదు దాంతో, మీకు వచ్చేది లేదు పోయేది లేదు. మూడో వ్యక్తి గురించి ఎవరేం మాట్లాడినా సరే అతను చాలా మంచి వ్యక్తి, అతని గురించి ఎక్కడ కూడా మీరు నెగిటివ్ చెప్పకండి. ఏమవుతుందంటే ఇవాళ కాకపోతే మళ్ళీ వాళ్ళు కలుస్తారు, కలిసినప్పుడు ఏమవుతుంది, మీరు ఇన్సల్ట్ అవుతారు. అవును, ఇవన్నీ ఎలా ఉంటాయంటే చిన్నపిల్లల చేష్టలు అంటాం మనం. ఇంత వయసు వచ్చినా బుద్ధి మాత్రం మారదు కదా. అవును, అవునా కదా? వీటన్నిటికంటే మీకు ఒక ఐడియా రావాలి. ఎందుకంటే ఇదంతా ఎందుకు మనం పెట్టుకోవాలనుకున్నప్పుడు ఏం చేయాలి, మౌనం వహించాలి కదా. అవునా కదా? అలాగే మనం ఇంకేం చేస్తామంటే పొరపాట్లు, ఫస్ట్ మీరు ఎలా ఉన్నారన్న తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మన ఆరోగ్యం గురించి కానీ మన ఇంట్లో వాళ్ళ గురించి, ఆరోగ్యం గురించి, మీ అమ్మ నాన్న గురించి అని అనారోగ్యాల గురించి మొత్తం లిస్ట్ చెప్పేస్తాం. ఓకేనా? మా నాన్నకు షుగర్ ఉంది, లేకపోతే మా అమ్మకు అలా ఉంది, ఇవన్నీ చెప్పేస్తాం. ఇప్పుడు ఏమైపోతుందంటే మీరు అలా చెప్పడం వల్ల రోగాల్ని పోషిస్తున్నారు మీరు. రెండు, ఇప్పుడు ఏమైందంటే మీరు వాళ్ళు అడగకపోయినా బోలెడు సలహాలు ఇస్తారు. ఏం సలహాలు ఇస్తారంటే పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, పలానా రోగానికి పలానా దగ్గర ఆయుర్వేదం మందు బాగిస్తారు. ఇవన్నీ మీకు ఎలా తెలిసినాయి? ఇవన్నీ మీకు ఎలా తెలిసినాయి? అసలు వాళ్ళు అడగగానే టగ్గిమని చెప్పేస్తారు, పలాన దగ్గర పలాన డాక్టరు, లేదంటే పలాన మందు పలాన దగ్గర దొరుకుతుంది, దీనికి ఇలా చేయండి, వేడి నీళ్ళు తాగండి, లేకపోతే ఏవేవో చెప్పేస్తుంటారు. ఇవన్నీ మీకు ఎలా వచ్చినాయంటే మీకు అదే పని, ఇంకేం పనిలేదు కాబట్టి కొద్దిగా యూట్యూబ్లో కానీ టీవీలో కానీ అయ్యే చూస్తున్నారు కాబట్టి మీ దగ్గరికి డబ్బు రావట్లేదు. ఏవైతే చూస్తున్నామో దాన్ని మనం ఆకర్షిస్తాం కదా. అవును, కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, మీరు ఎక్కడైనా సరే ఏ ఫంక్షన్లో కానీ ఏ ఒక చిన్న హ్యాపీ మూమెంట్ ఉంటే కానీ ఆ హ్యాపీ మూమెంట్ ఆ ఒక పాయింట్ తప్ప మీతో సైడ్ గురించే మాట్లాడుకుంటున్నారు మీరు. ఓకేనా? బిజినెస్ లాస్ గురించి కావచ్చు, అనారోగ్యం గురించి కావచ్చు, జీవితంలో జరిగిన ఒక బ్యాడ్ సిచ్యువేషన్ గురించి కావచ్చు, ఇవన్నీ ముందు ఆపేసేయండి.
నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఎవరైనా ఫ్రెండ్ ఫోన్ చేశాడు, ఫ్రెండ్ ఎలా ఉన్నవరా అని అడిగాడు అనుకో, ఒక మాట అడగండి, ఈరోజు ఎంత సంపాదించేవారు అని అడగండి, మళ్ళీ ఇంకోసారి కాల్ చేయడు వాడు. ఈ మీరు ఏం చేసినా సరే ఒక ఆవు కథ ఎట్లయితే ఉంటుందో అలా మనం డబ్బు గురించే మాట్లాడగలగాలి. ఒక ఫంక్షన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వీలైనంత మీరు వీలైనంత డబ్బు గురించి తప్ప ఇంకా వేరే ఆలోచనలు కాకుండా, డబ్బు సంపద ఐశ్వర్యంలో మీరు ఏ విధంగా సంపాదిస్తారు, ఎటు వాళ్ళు ఏ విధంగా సంపాదిస్తున్నారు, దాంట్లో బెనిఫిట్స్ ఎలా ఉన్నాయి. ఒక వ్యక్తి కలిశాడు, మీ స్నేహితుడే కలిశాడు, లేదా ఒక బంధువు కలిశాడు, ఆయన మంచి బిజినెస్ మ్యాగ్నెట్, అంకులు ఎలా ఉన్నారు అది అడిగిన తర్వాత ఆ బిజినెస్లో లొసుగులు ఏంటి, మనం ఏమైనా చేయొచ్చా, ఒక ప్రయత్నం మనం అది కూడా మనం ఏమైనా చేయొచ్చా, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఏదో చేస్తున్నారు, మీరు కోటీశ్వరులు కావాలన్నప్పుడు ఇంకా ఎన్నో ఆలోచనలు మీకు ఉండాలి. ఆ మాట కూడా చెప్పాను నేను, కోటీశ్వరులు కావాలనుకున్నప్పుడు యాటిట్యూడ్ మార్చుకోవడంతో పాటు కోటీశ్వరుల గురించి ముందు తెలుసుకోండి. ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఒక సబ్జెక్ట్లోకి వెళ్ళినప్పుడు దానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడం వల్ల మనకు ఆ సబ్జెక్ట్లోకి వెళ్ళడం ఈజీ అవుతుంది. ఎస్, కాబట్టి కోటీశ్వరుల గురించి నువ్వు తెలుసుకున్నప్పుడు వాళ్ళ యొక్క యాటిట్యూడ్స్ ఏంటి, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు, ఇవన్నీ నీకు తెలిసినప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఈజీగా వెళ్ళగలుగుతావు. అవును, ఇంకో మాట కూడా చెప్పాను నేను, ప్రపంచంలో అతికేరే ఏదైనా వస్తువులను ఒకసారి యూట్యూబ్లో కొట్టండి, అవి అంత ఖరీదు ఎందుకున్నాయి, వాటి వెనకాల దాని స్టోరీ ఏంది, అవన్నీ చదవండి. ఎందుకంటే మీరు ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్లోకి వచ్చినాక కోటీశ్వరులు కావాలనుకున్నారు కదా, అనుకున్న తర్వాత మీకు ఏం ఇంకో కొనుక్కోనో తెలియకపోతే పరిస్థితి ఏంది, మీకు ఒక బ్యాగ్ కావాలి, మళ్ళీ కోటీలోకి వెళ్ళి అదే బ్యాగ్ కొనుక్కుంటారా, కోటి రూపాయల కారు వేసుకుని కోటీలోకి వెళ్ళి అక్కడ ఆ బ్యాగ్ కొనుక్కోగలుగుతారా, కాదు కదా. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఓ పెద్ద షోరూమ్కి వెళ్ళాలి, కనీసం బ్యాగ్ ఎంత లేదన్నా ఒక 50,000 1,00,000 రూపాయలు ఉండాలి అన్నప్పుడు దాని గురించి ముందు తెలుసుకొని ఉండాలి కదా. అవును, అలా ఎక్కడ ఏ ఫంక్షన్లోకి వెళ్ళినా సరే డబ్బు గురించి మాట్లాడండి, లేదా బిజినెస్ గురించి మాట్లాడండి. నగల గురించి మాట్లాడుతారు ఆడవాళ్ళు, నాకు చాలా ఇష్టం అది. కాకపోతే వీళ్ళు కొనాలని మాట్లాడరు, అది ఎంత రేట్ అనగానే అమ్మో అంత రేటు అది, అంతే కొనా, ఇలాంటి మాటలు మాట్లాడతారు తప్ప ఓహో అంతేనా అని ఎప్పుడన్నా అన్నారా మీరు, అనలేదుగా. మీరు ఎప్పుడైతే అంతేనా అంటే మీరు దాన్ని పొందగలుగుతారు, అమ్మో అంతేనా అన్నప్పుడు పొందలేరు. ఎందుకంటే మన సబ్జెక్ట్లో ఏంటంటే ఒక దేవుడు కానీ, ఒక వస్తువు కానీ, ఒక డబ్బు కానీ, ఒక సంపద కానీ, ఒక ఐశ్వర్యం కానీ, అది నీ జీవితంలో ఒక ప్రతీక మాత్రమే, నీ జీవితంలో ఒక ప్రతీక మాత్రం, అది నీకంటే గొప్పది కాదు. ఇది బాగా గుర్తుంచుకోండి, అది నీకంటే గొప్పది అనుకున్నప్పుడు నువ్వు ఎప్పుడు పొందలేవు దాన్ని, అర్థమైందా, అది నీకంటే గొప్పది అనుకున్నప్పుడు నువ్వు ఎప్పుడు పొందలేవు. ఎప్పుడైతే నీకంటే నువ్వే గొప్పవాడు అనుకున్నప్పుడు అవన్నీ చిన్నగా అయిపోతాయి, అప్పుడు అవి పొందడం అనేది నీకు చాలా ఈజీ. ఎస్, ఇలా చిన్న చిన్నగా చిన్న చిన్నగా మీరు మ్యాక్సిమం వీలైనంత ట్రై చేయండి, ఏదైనా సరే మీకంటే గొప్పదేం కాదు, మిమ్మల్ని మించిన వాడు ఎవడలేడు. నేను 100,000 సార్లు చెప్పాను, ఒక మానవుడు జన్మ ఇక్కడ తీసుకున్నామంటే కారణ కార్యకారణ సంబంధం లేకుండా జన్మ తీసుకోడు మనిషి, కాబట్టి మీరు ఇక్కడ జన్మ తీసుకుంటే ఏదో కారణం ఉంది కాబట్టి మిమ్మల్ని మించిన గొప్పవాడు లేడు, ఇక మిమ్మల్ని మించిన ఏ వస్తువు కూడా గొప్పది లేదు ప్రపంచంలో. ఎస్, అది మైండ్లో పెట్టుకోండి, మీకు అన్నీ ఈజీగా అయిపోతాయి అప్పుడు. ఓకేనా, ఎక్కడైనా సరే డబ్బు గురించి మాట్లాడండి, సంపద గురించి మాట్లాడండి, ఐశ్వర్యం ఈ సబ్జెక్ట్లోకి వస్తే, లేకపోతే మీ ఇష్టం ఉన్నది మాట్లాడుకోండి, సంబంధం ఏం లేదు. వెరీ గుడ్ నాలెడ్జ్ అన్న, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంత కృష్ణస్వామి గారు. థ్యాంక్ యూ అండి.